నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్ డయాబెటీస్. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఎలాంటి రకాలు ఉంటాయి డయాబెటీస్లో, వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అడ్వాన్స్గా ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులోకి వచ్చిందా, ఒక్కసారి డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ అలాంటివి తీసుకోవాల్సిందేనా, మందులకే పరిమితం అవ్వాలా, ఇలాంటి రకరకాల డౌట్స్ అన్నీ మీలో ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా టీవీ సౌండ్ తగ్గించి టీవీ ఫైల్ లైవ్కి కాల్ చేసేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ టీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఇనామ్ గారు, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది, అంటే ఏంటి కారణాలు? డయాబెటీస్ అంటే చూడండి, ఇది మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది, గ్లూకోజ్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనం డయాబెటీస్ అని చెప్తూ ఉంటాము. యూజువల్లీ లెవెల్స్ ఎంత ఉంటాయంటే, తినక ముందు మనం ఆల్మోస్ట్ ఒక 100 లోపల ఉండాలన్నమాట, అండ్ తిన్న తర్వాత చూసుకుంటే 180 లోపల ఉండాలి. ఒకవేళ ఈ లెవెల్స్ దీనికైనా ఎక్కువ అవుతుందనుకోండి, ఈ లెవెల్స్కి దాటేస్తుంది అనుకోండి, అప్పుడు మీకు డయాబెటీస్ వచ్చింది అన్నట్లు చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు డయాబెటీస్ చూడండి ఎలా అయిందంటే, ఇట్ ఈస్ ద మేజర్ కాజ్ ఆఫ్ ద డెత్ అనమాట. అండ్ చాలా కామన్ డిసీజ్ అనేది డయాబెటీస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50 మిలియన్ పీపుల్ ఆర్ ప్రెజెంట్లీ సఫరింగ్ ఫ్రమ్ ద డయాబెటీస్ అనమాట. సో అసలు ఏమైంది, ఇది ఎందుకు ఎంత వాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది? ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అనేది మనం ఈ డయాబెటీస్కి ఇంత ఎక్కువగా చూడలేదన్నమాట. ఇప్పుడు ర్యాపిడ్లీ గ్రోత్ అవుతుంది, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్ 25-30లో కూడా ఈ డయాబెటీస్ రావడం జరుగుతుంది. అది దేనివల్ల అంటే, ఈ డయాబెటీస్ ఈజ్ నథింగ్ బట్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మన జీవన శైలి అనేది కొంచెం చేంజ్ అయిపోవడం వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. సో జీవన శైలిలో చేంజెస్, ఎలాంటి చేంజెస్, అసలు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు చూడండి డయాబెటీస్లో మనకు రెండు రకాలు. సో ఫస్ట్ విల్ బి ద టైప్ 1 అండ్ ద టైప్ 2, మెయిన్లీ ఇదే చూస్తుంటాము. సో ఒకటి ఆటో ఇమ్యూన్ అంటే టైప్ 1, దానికి ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టం ఉంటుంది. కంప్లీట్లీ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అయిపోవడం కానీ, లేదంటే ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం కానీ. సో ఇందులో ఏంటంటే, మనకు జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నమాట, లేదంటే ఆటో ఇమ్యూన్. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది అన్నమాట, యాంటీబాడీస్ అంటాం దానికి. సో వైరస్, బ్యాక్టీరియాస్, పారాసైట్స్ ఏదైనా మనకు అటాక్ చేస్తే ఇవి కాపాడతాయి. సో ఇది యాంటీబాడీ చేసే పని, మన డిఫెన్స్ మెకానిజం చేసే పని. కానీ బై మిస్టేకలీ మన డిఫెన్స్ మెకానిజమే, మన యాంటీబాడీసే మన గ్రంథులకి చంపడం జరుగుతూ ఉంటుంది అన్నమాట, దాని మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలా జరగడం వల్ల మన బాడీయే మన గ్రంథులకి హాని చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆటో ఇమ్యూన్. సో ఇది ఆటో ఇమ్యూన్ కాజ్ కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో, డయాబెటీస్లో. సో ఇది రావడానికి ముఖ్యంగా కారణం అంటే, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, అండ్ ఎక్కువగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి ఉండడం, ఇది ఒక సైకాలజికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అండ్ మెయిన్ అండ్ లీడింగ్ కాజ్ ఫర్ ద డయాబెటీస్ అనుకుంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం. సో దీనికైనా ముందు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండే అన్నమాట, అంటే వాకింగ్ చాలా చేసేవారు, యూజువల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రిఫర్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే, ఈ ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అంటే చాలా తక్కువ అయిపోవడం, అండ్ లైఫ్ బిజీ అయిపోవడం వల్ల మన బాడీకి మనం టైం ఇవ్వలేకపోవడం, దీనివల్ల మనకు ఈ వ్యాధి డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. యూజువల్లీ డయాబెటీస్ అంటే మనం ఏమనుకుంటామంటే, భయ్ ఒకసారి వచ్చేసింది ఇంకా లైఫ్ లాంగ్ అనేది వ్యాధి పోదు. సో అలా కాదు, డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మనం లైఫ్కి కొంచెం చేంజ్ చేసుకోవాలి. సో కొంచెం చేంజ్ చేసుకుంటే ఇది చాలా కంట్రోల్ ఉండదు. ఇనామ్ గారు మరింత మాట్లాడదాము, కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి, వారితో మాట్లాడదాం. మన ఫస్ట్ కాలర్ భిక్షపతి గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో మేడం. నమస్తే అండి భిక్షపతి గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి భిక్షపతి గారు, ఏం ప్రాబ్లం ఉందండి? సార్ నాకు టైప్ 2 వచ్చిందండి డయాబెటీస్, వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా అన్నమే తింటుందా? ఏంటండి అన్నం తింటున్నారు? ఒక టాబ్లెట్ వాడుతున్నా సార్. ఓకే, మీ లెవెల్స్ ఎంత ఉన్నాయండి తినక ముందు తిన్న తర్వాత? తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటా సార్ రోజు. షుగర్ ఎంత ఉంది మీకు తిన్న తర్వాత? ఎంత ఉంది తినక ముందు? షుగర్ 160 ఉంటుంది సార్ టాబ్లెట్ వేసుకుంటే. ఓకే, వేసుకోకపోతే టాబ్లెట్ వేసుకోకుండా టెస్ట్ చేయించలేదు.
ఎన్నాళ్ళ నుంచి ఉందండి మీకు షుగర్? ఇది 160 ఉంటాను. ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 3 ఇయర్స్ సార్, 3 సంవత్సరాలు అయితే. ఓకే, ఫైన్ అండి. ఇప్పుడు చూడండి, మీకున్నది టైప్ 2 డయాబెటీస్ అని చెప్పి. సో ఈ టైప్ 2 డయాబెటీస్ ఆల్మోస్ట్ మీరు మెడిసిన్స్ కూడా వాడుతున్నారు అండ్ 160 వరకు మీకు లెవెల్స్ ఉంటున్నాయి అన్నట్లు చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే అండి, మనకు వాట్ ఈస్ టైప్ 2 అన్నట్లు కొంచెం చెప్పేస్తాను, దానికి మీరు అర్థమవుతుంది. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే మనకు ఇన్సులిన్ అనేది నార్మల్లీ ఉత్పత్తి అవుద్ది అండ్ కానీ మన బాడీ ఆ ఇన్సులిన్కి యూజ్ చేయలేకపోతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే గ్లూకోజ్ మిగిలిపోవడం జరుగుతుంది. యూజువల్లీ ఏం జరుగుతుంది, నార్మల్గా ఇన్సులిన్ గ్లూకోజ్ ఇద్దరు కలిసిన తర్వాత మనకు ఎనర్జీ రావడం జరుగుద్ది అనమాట. కానీ ఈ వీళ్ళిద్దరు అనేది కలవలేకపోతారు, గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్. కాబట్టి మనకు గ్లూకోజ్ లెవెల్స్ చాలా పెరిగిపోవడం జరుగుద్ది. సో వాట్ ఎవర్ ద మెడికేషన్స్ యూఆర్ యూజింగ్, మీరు యూస్ చేస్తున్న మెడికేషన్స్ అనేది హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్. సో ఎక్కువ అవుతున్న మెడిసిన్స్కి, ఎక్కువ అవుతున్న షుగర్కి అది నార్మలైజ్ చేయడం జరుగుద్ది అనమాట. సో హోమియోపతిలో ఈ టైప్ 2 డయాబెటీస్కి చాలా మంచి చికిత్స ఉందండి. ఎట్లాంటిది, ఎట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం మంచిగా కాపాడుకోవచ్చు. నార్మల్ ఇది మెడిసిన్ 1 టైంలో బంద్ చేయొచ్చు అన్నమాట. సో దీంట్లో ఏంటంటే చాలామంది గమనిస్తూ ఉంటారు, ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ వరకు ఒక మెడిసిన్ వాడతారు, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ మెడిసిన్ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. టూ మెడికేషన్స్, దాని తర్వాత ఇన్సులిన్ తీసుకోవడం. సో మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ జరుగుతుంటాయి. వై? బికాస్ వాళ్ళు సరిగ్గా డైట్ మెయింటైన్ చేయరు కానీ, లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా పెట్టుకోరు. సో మెడిసిన్స్తో, హోమియోపతిక్ మెడిసిన్స్తో ఒకవేళ డైట్ కంట్రోల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకున్నారనుకోండి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అండ్ మీకు ఎట్లాంటి కాంప్లికేషన్ లేకుండా మంచిగా ఈ వ్యాధి తగ్గిపోయినట్టు చేయగలుగుతామండి. ఓకేనండి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి సురేష్ గారు, హలో అండి. చెప్పండి. ఏంటండి కాల్ చేశారు, డౌట్? డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం, నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? 2013 షుగర్ వచ్చింది. ఓకే, షుగర్ వచ్చింది. ఓకే, ప్రాబ్లం ఉండే, వెయిట్ ఎక్కువ ఉంటుండే, చాలా స్లిమ్ అయిపోయినాను ఇప్పుడు. షుగర్ కోసం, షుగర్ వచ్చినప్పుడు ఎక్కువగా యూరిన్ ఎక్కువ రావడం జరుగుతుందండి. ఇన్సులిన్ వాడుతున్నారా సార్ మీరు? ఎన్ని యూనిట్స్ వాడుతున్నారండి? హలో, ఎన్ని వాడుతున్నారండి ఇన్సులిన్? మళ్ళీ చెప్పరా అండి సురేష్ గారు. ఓకే, కాల్లో మనకు ఏం అర్థమైందంటే ఒక 2013 నుంచే షుగర్ ఉంది అండ్ కొంచెం వెయిట్ కూడా లాస్ అవుతున్నారు అండ్ ఇన్సులిన్ కూడా వాడుతున్నారు అన్నట్లు చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ వాడుతున్నారు అంటే ఒకవేళ ఈయన ఏజ్ ఒక 40-50స్లో ఉందనుకోండి, అట్ దట్ టైం వీ కెన్ సే కే బై మీకు టైప్ 2 డయాబెటీసే ఉంది అన్నట్లు. సో ఒకవేళ ఇన్సులిన్ వాడుతున్నారనుకోండి, ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ అనమాట. కంట్రోల్ అనేది తప్పిపోయిన తర్వాత, చాలా ఎక్కువ అయిన తర్వాతనే మనం ఇన్సులిన్ వాడతాము. సో హోమియోపతిక్ మెడిసిన్స్లో మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ఉంటుంది. సో ఈ మెడిసిన్స్తో ఏం చేస్తామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కొంచెం తగ్గిపిస్తామన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంచెం తగ్గిపోయిందనుకోండి, షుగర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అంటే, మన బాడీ నంబర్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో మన బాడీ మేడప్ ఉంటుంది అనమాట. మన బాడీలో అన్ని సెల్స్ ఉంటాయి. సో ప్రతి సెల్లో మనకు ఇన్సులిన్ లోపల ఎంటర్ అవుతేనే బలం వస్తుంది అనమాట. ఎప్పుడు మనకు ఆ ఇన్సులిన్ సెల్ లోపల వెళ్ళలేకపోతుంది, అప్పుడు ఆ కండిషన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. దీనివల్లనే టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడికేషన్స్ ద్వారా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెండెన్సీ ఏది ఉంటుంది కదా, దానికి తగ్గిపిస్తే మీకు ఈ వ్యాధి అనేది, డయాబెటీస్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. అండ్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్ అంటే, హోమియోపతిలో మనం ప్రాక్టీస్ చేసేది రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటుందండి, స్పెసిఫిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ అంటాము. స్పెసిఫిక్ అనేది ఈజీలీ ప్రాక్టీసబుల్, ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. అదే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్ అంటే, మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ లాగా పెద్ద క్లినిక్స్లో ఈ ప్రాక్టీస్ జరుగుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు మెంటల్ జనరల్స్ కానీ, ఫిజికల్ జనరల్స్ కానీ అండ్
పర్టికులర్స్ కానీ ఈ మూడు సిమ్టమ్స్ మీద ఆధారపడి ఒక మెడిసిన్ సెలెక్ట్ చేయడం జరుగుద్ది. సో ఆ మెడిసిన్ దట్ మెడికేషన్ విల్ బి సూటబుల్ టు యువర్ బాడీ. సో ఇలాంటి మెడికేషన్, ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒకవేళ డయాబెటీస్ చాలా రోజు నుంచి ఉన్నా కూడా చాలా మంచిగా కంట్రోల్ అవ్వడం జరుగుద్ది. అండ్ ఇన్సులిన్ వాడుతున్నారంటే దానికి బంద్ చేయించవచ్చు కొన్ని కేసెస్లో. అండ్ మెడిసిన్ వాడుతున్నారంటే చాలా అంటే చాలా మెడిసిన్స్కి తగ్గించుకోవచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేషన్. ఇప్పుడు మీరు కూడా బాధపడుతూ ఉంటారు, ఒక మెడిసిన్ వాడుతున్నప్పుడు కూడా ఒక కాంప్లికేషన్గా వస్తుంది, అంటే చేతుల్లో మంటలు కూడా రావచ్చు, లేదంటే ఒకవేళ మేల్ పర్సన్ ఉన్నారంటే సెక్స్లో ఇబ్బంది రావచ్చు, లేదంటే కాళ్ళల్లో మంటలు రావడం, ఎక్కువ ఆకలి అనిపించడం. సో ఇట్లాంటివి కొంచెం నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో హోమియోపతిక్ మెడిసిన్స్ కి షిఫ్ట్ అవుతే ఈ కాంప్లికేషన్స్ లేకుండా, ఈ సింప్టమ్స్ లక్షణాలు లేకుండా మంచిగా నార్మల్ లైఫ్ అనేది గడపొచ్చు. కాలర్ తో మాట్లాడదాం. మీనామ్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. బ్రాన్ గారు హలో అండి. హలో హలో చెప్పండి, మీ డౌట్ ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి బురాన్ గారు, ఏం ప్రాబ్లం ఉందండి? నాకు 2003 నుంచి డయాబెటిక్ ఉందండి. ఓకే, 2003 నుంచి నేను డయాబెటిక్ లో ఉన్నానండి. ఓకే, 2003 నుంచి డయాబెటిక్ లో ఉన్నాను నేను. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు డాక్టర్ ఇన్సులిన్ ఇచ్చారు. అచ్చా, ఆ ఇన్సులినే నేను వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతము నేను 2003 నుంచి ఇన్సులిన్ వాడుతున్నాను. 2-3 సార్లు నాకు కొద్దిగా ప్రాబ్లం వస్తే చెకప్ చేయించాను. ప్యాంక్రియాస్ లో మల్టీ క్యాలిక్యులేటెడ్ స్టోన్స్ అని స్కానింగ్ చేస్తున్నారు వాళ్ళు, ఇస్తున్నారు. ఓకే, ఇక నేను ఇన్సులిన్ మీద వాడుతున్నాను. ఏ రకమైన టాబ్లెట్లు వాడతలేను. ఇప్పటి వరకు అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అప్పుడప్పుడు కిడ్నీలో స్టోన్ మాత్రం వస్తుంది. ఓకే, ఇది ప్రాబ్లం అండి. మరి ఇప్పటి వరకు హెల్త్ ప్రాబ్లమ్, సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏమి లేవు నాకు. ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు డైలీ అయితే 40 యూనిట్స్ మార్నింగ్ 40, ఈవినింగ్ 40 తీసుకుంటాను. డాక్టర్ గారు అన్నారు మీ యొక్క ప్యాక్రియాస్ అసలు ఇన్సులిన్ ప్రొడక్ట్ చెయ్యదు, కాబట్టి మీరు కేర్ఫుల్ ఉండాలి అని అన్నారు. 2003 నుంచి నేను డయాబెటిక్ ఉన్నానండి. ఇప్పుడు రాబోయే కాలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఏమి అనేటువంటిది చాలా డౌట్ గా ఉంది నాకు. అయినా ధైర్యపడతలేను, డైలీ 5 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాను. ఒక ఇన్సులిన్ మాత్రమే తీసుకుంటాను, ఏ రకమైన ఏ టాబ్లెట్ కూడా నేను వాడదండి. దీని మీద కొద్దిగా నాకు డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్లు మనకు డయాబెటీస్ రావడానికి కారణాలలో మనకు ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ అయితే ఉత్పత్తి అవుతుంది కానీ బాడీ యూజ్ చేయలేకపోతుంది, దాని మూలంగా మనకు ఈ గ్లూకోజ్ ఎక్కువ అవుద్ది. అదే రెండోది ఏముంటుందంటే మన బాడీలో ఒక గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాస్ అన్నట్లు. సో ప్యాంక్రియాస్లో మనకు బీటా ఇస్లెట్ సెల్స్ అని ఉంటాయి. సో ఈ సెల్స్ నుంచి మనకు ఇది ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుద్ది. అండ్ బికాస్ ఆఫ్ సమ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఏమవుతుందంటే మనకు ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వడం జరగదన్నమాట. సో అప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, డైరెక్ట్ మనం ఇన్సులిన్ అనేది బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో దీనికి కూడా ఒకవేళ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వట్లేదు అంటే కంపేరింగ్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీనికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ డెఫినెట్లీ వీ కెన్ ట్రై ఇట్ అండి, దీనికి మందులు ఇవ్వచ్చు. ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి, అక్కడ మీకు పూర్తిగా కేసు తీసుకోవడం జరుగుద్ది. అండ్ వాట్ ఆర్ యువర్ లెవెల్స్ అవి కూడా అన్ని రిపోర్ట్స్ మీరు తీసుకోరండి. సో కాన్స్టిట్యూషన్ మెడికేషన్స్ ద్వారా హోమియోపతిలో మీకు మంచి అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, పూర్తిగా ఇన్సులిన్ బంద్ చేయలేకపోతాము కానీ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 40 యూనిట్స్ తీసుకుంటున్నారు కాబట్టి దానికి హోమియోపతిక్ మెడిసిన్స్తో సైమెంటేనియస్లో ఒకవేళ యూజ్ చేసినామనుకోండి, సో ఇది 40 యూనిట్స్కైనా మనం తగ్గిపిస్తామన్నమాట. అంటే ఒక 5 యూనిట్స్ కానీ 10 యూనిట్స్ కానీ అక్కడ వరకు తీసుకురాగలుగుతాము. అండ్ దాంతో సహా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా రాకూడదు అన్నట్లు కూడా చూసుకోవచ్చండి. సో ఒకసారి మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 7 బ్రాంచెస్ ఉన్నాయి, యూ కెన్ విజిట్ ఎనీవేర్. అండ్ అక్కడ మీకు డీటెయిల్గా ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మరో కలర్ వరంగల్ నుంచి మనోహర్ గారు హలో అండి. హలో అండి, చెప్పండి. ఏంటండి ప్రాబ్లం, కాల్ చేశారు? మా ఫ్యామిలీకి డయాబెటిక్ ప్రాబ్లం ఉందండి. ఓకే,
హలో సార్. హా చెప్పండి సార్, వింటున్నాను. మా ఫ్యామిలీకి 54 ఇయర్స్ ఉంటుందండి. ఓకే. అయితే రీసెంట్ గా చెక్ చేయించుకుంటే డయాబెటిక్ అని చెప్పారు. 350 ఉందని చెప్పారు. 350 ఉందని చెప్పారు సార్ డయాబెటిక్. ఓకే అండి. సో మెడికేషన్ వాడుతున్నారా, ఇన్సులిన్ వాడుతున్నారా? మెడికేషన్ సార్, ఇది ఫస్ట్ టైం కాబట్టి. మెటాజైడ్ ఏబి టాబ్లెట్ ఇచ్చారు. ఓకే. ఇది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఈవినింగ్ ఆఫ్ చేసుకోమని చెప్పారు. ఓకే. అయితే ఆల్రెడీ కంట్రోల్కి వచ్చింది 150కి. మరి లైఫ్ టైం కంటిన్యూ చేయాల్సిందేనా, లేకపోతే ఏమైనా బ్రేక్ ఉంటుంది ఇంకేం? డెఫినెట్లీ చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఇది మొన్ననే డయాగ్నోస్ అయింది కాబట్టి రీసెంట్లీ డయాగ్నోస్. ఏదైనా మనకు డిసీజ్ ఉంటే, ఏదైనా ఏజ్ ఉంటే యాక్సిడెంటల్గా డయాగ్నోస్ అవ్వడం మ్యాక్సిమం జరుగుద్ది. అంటే మనం ఏదో రొటీన్ టెస్ట్లో వెళ్తాము, దాంట్లో డయాబెటీస్ కనబడడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఉంది అండ్ మీకు లక్షణాలు ఏం లేవు అనుకోండి, సో ఆ టైంలో ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేయాలి. మీరు ఒక 1 మంత్ వరకు అట్లా వెయిట్ చేసి ఈ 1 మంత్ లోపల్లో మీ లైఫ్ స్టైల్కి మీరు చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనకు డైలీ 1/2 అవర్ మినిమం వాకింగ్ పోవాలి. రెండోది, మీరు షుగర్ ఇంటేక్ అనేది తక్కువ చేసుకోవాలి. మూడోది ఏంటంటే, మీరు ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రూట్స్లో 4 ఫ్రూట్స్ అనేది చాలా తక్కువ చేసేయాలి. మామిడి పండు, సపోటా పండు, సీతాఫల పండు అండ్ బనానా, అరటి పండు. సో ఈ ఫ్రూట్స్ అనేది తగ్గించుకోవాలి. తగ్గించుకొని షుగర్ ఫ్రీ ట్రీ కానీ అలాంటివి మీరు యూస్ చేయొచ్చు. అండ్ బ్రౌన్ రైస్ తింటే మంచిది. అండ్ నార్మల్ రైస్ అనేది తక్కువ తినండి, రోటీ మంచిగా తినండి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సైకాలజికల్లీ ఫ్రీ ఉండి రెగ్యులర్లీ వాకింగ్ చేసి 1 మంత్ తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోండి. అండ్ ఈసారి చెక్ చేయించినప్పుడు మీరు HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. HbA1c అంటే యావరేజ్ బ్లడ్ షుగర్ అనుకోండి. అది యావరేజ్ బ్లడ్ షుగర్ ఒకవేళ మనకు 6 కైనా దాటిపోయింది అనుకోండి, ఆ టైంలో మెడిసిన్ యూస్ చేయాలి. ఒకవేళ దాని లోపలే ఉందనుకోండి అండ్ మీ లెవెల్స్ కూడా కంట్రోల్లో వచ్చేసింది అంటే మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు, బట్ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అండ్ రీసెంట్లీ డయాగ్నోస్ అయింది కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్ చాలా మంచిగా పనిచేస్తుంది. మెడిసిన్ అతి తొందరలో ఇంగ్లీష్ మెడిసిన్ బంద్ చేయనట్టు మందులు ఇవ్వచ్చు అన్నమాట. మరో కాలర్ నల్గొండ నుంచి అమరయ్య గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి సార్. హలో. హలో, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? నమస్కారం అండి. నమస్కారం. పేరు అమర అండి. మాకు 2009 నుంచి షుగర్ వచ్చిందండి. ఓకే. షుగర్ ఏనండి, 2009 నుంచి వచ్చింది. ఓకే. టీవీ సౌండ్ తగ్గించండి అమరయ్య గారు, డాక్టర్ గారు వింటున్నారు. షుగర్ వచ్చింది 2009 తర్వాత. హలో, చెప్పండి సార్, ఏం లక్షణాలు ఏమున్నాయి, ఏం ప్రాబ్లం అనిపిస్తుంది, వివరంగా చెప్పండి. మీరు వింటున్నాను నేను. తర్వాత రోజు టాబ్లెట్ వాడుతున్నామండి కంటిన్యూగా. ఓకే. ఓకే అండి. ఓకే, మరో కాలర్ తో మాట్లాడదామండి. టీవీ సౌండ్ ని పెట్టడం వల్ల వారికి ప్రాబ్లం చెప్పడానికి ఇబ్బంది అయ్యింది. మరో కాలర్ తో మాట్లాడదాం. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు ప్రకాష్ గారు. హలో అండి. చెప్పండి. ఏంటండి మీ డౌట్? డాక్టర్ గారికి వారితో మాట్లాడతారా? చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? టీవీ సౌండ్ తగ్గించాలండి. మీరు ఇంతకు ముందు కాల్ కూడా అలాగే కట్ అయింది. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? హలో, హెచ్బిఎస్. నమస్తే సార్. నమస్కారం సార్. మా ఫ్రెండ్ కి హెచ్బిఎస్ పాజిటివ్ ఉన్నారండి, 16-17 ఇయర్స్ అవుతుంది. అది యాక్సిడెంట్ అయినప్పుడు బయటపడింది. దానికి తను అప్పుడు మెడిసిన్ ఏమి వాడలేదు. దాని వల్ల ఏమన్నా చెవుడు వచ్చే అవకాశం ఉందండి. వాయిస్ అంటే వినబడడం అంటున్నారండి? ఏమండి వినబడడం అనేది ఇబ్బంది అవుతుందా? ఇనికిడి చాలా తక్కువగా వినిపిస్తుంది అన్నాడు. తీసుకెళ్లి చూపిస్తేనేమో 45% డౌన్ అయింది అన్నాడు. ఏదైనా మెడిసిన్ వాడు ఇది అంటే. ఒకసారి గుడివాడ తీసుకెళ్ళాను. గుడివాడ తీసుకెళ్తే అక్కడ మామూలుగా మెడిసిన్ ఇచ్చినా కానీ వాడలేదు, యూజ్ చేయలేదు. నాకెందుకు లేని చెప్పేసి వదిలేశాడు. ఎఫెక్ట్ ఏం లేదు. అప్పుడప్పుడు వీక్లీ 1 టైం డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఓకే అండి. సో హెచ్బిఏ1సి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇది హెపటైటిస్ బి అన్నమాట.
దీని నుంచి మనకు చెవిలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే అలా ఏం ఉండదండి. యాక్సిడెంట్ జరిగింది అప్పుడు డిటెక్ట్ అయింది అని చెప్తున్నారు కాబట్టి యాక్సిడెంట్ జరిగినప్పుడే దెబ్బ తగలడం వల్ల కొంచెం ఇయర్స్కి ప్రాబ్లం అయి ఉంటుంది, కానీ దీనికి డైరెక్ట్గా లింక్ అనేది దానికి ఉండదు. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు సుబ్బారెడ్డి గారు. హలో అండి. హలో మేడం, నమస్తే. చెప్పండి మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం ఇది ఇప్పుడు షుగర్ ఉంది మాకు 5 సంవత్సరాల నుంచి. ఓకే. నడుముల దగ్గర నొప్పులుగా ఉంటాయి ఎప్పుడు? నడుముల దగ్గర మేడం. ఓకే ఓకే ఓకే. ఇంకా అండి? నడుము దగ్గర నొప్పిగా ఉంటుంది మేడం. ఇంకా అండి? హలో చెప్పండి. షుగర్ ఉంది, నడుము నొప్పి ఉంది, ఇంకా ఏమవుతుంది? కొంచెం అనీజీగా ఉంటుంది మేడం నడవడానికి, ఏదైనా వాక్ చేయడానికి అట్లా బాడీ పెయిన్స్ ఉంటాయి అంతే మేడం. అచ్చా అచ్చా, ఓకే అండి. కాళ్ళలో ఏమైనా తిమ్మిర్లు అట్లా వస్తుందండి? యాక్చువల్గా అయితే 5 ఇయర్స్ నుంచి షుగరు. ఓకే ఓకే అండి. సో ఇదేంటంటే మనకు షుగర్ కూడా ఉంది అండ్ బ్యాక్ పెయిన్ అని కూడా చెప్తున్నారు అండ్ కాళ్ళల్లో కొంచెం ఇబ్బంది కూడా ఉంది అన్నట్లు చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే అండి, బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ఇది కొంచెం ఎముక అరగడం వల్ల, మన వేణుపోసలో ఒక 33 ఎముకలు ఉంటాయి అన్నమాట, దానికి వర్టిబ్రాస్ అంటాము. ఈ ఎముకలు అరగడం వల్ల అక్కడ డిస్క్ మీద భారం పడి మనకు బ్యాక్ పెయిన్ అనేది అవ్వడం జరుగుతుంటుంది. ఒకవేళ చాలా రోజుల నుంచి ఉందంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ పని చేస్తేనే వస్తుంది అండ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అంటే అది మైల్జీ అంటాం దానికి. దానికి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ కాన్స్టెంట్లీ ఉందనుకుంటే ఈ డిస్క్ ప్రాబ్లం ఉంటుంది అండ్ దీని నుంచి మనకు కాళ్ళలో పెయిన్ రావడం, కాళ్ళలో తిమ్మిర్లు రావడం, కాళ్ళు గుంజడం, అరికాళ్ళలో మంటలు రావడం, పిక్కలు పట్టుకోవడం, తొడ భాగంలో నొప్పి రావడం, ఇట్లాంటి లక్షణాలు అనేది ఉంటుంది. అండ్ షుగర్ ఉండడం వల్ల ఇది తొందరగా తగ్గదన్నమాట. వై? బికాజ్ షుగర్ మనకు నరాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మనకు ఈ ప్రాబ్లం నరాలు కూడా ఇన్వాల్వ్ ఉంటుంది అన్నమాట దీంట్లో. కాబట్టి మంటలు అవ్వడం కానీ న్యూరోపతి అనేది అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి. వచ్చిన తర్వాత మీకు ఎట్లాంటి లెవెల్స్ ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మెడికేషన్స్ వాడాలి అన్నట్లు చెప్తాము. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఉంటుందండి బ్యాక్ పెయిన్కి కూడా అండ్ డయాబెటీస్కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇనామ్ గారు. డయాబెటీస్ గురించి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, కాలర్స్ డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ అండి. తెలుసుకున్నారు కదండి డయాబెటీస్ గురించి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.